మృగశిర కార్తి సందర్భంగా చేప ప్రసాదం సిద్ధమైంది. బతిని సోదరులు ఏటా అందించే చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఉబ్బాస వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బతిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 4:30 దూద్బౌల్లోని స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతం భావి పూజ తర్వాత చేప ప్రసాదం తయారీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు దూద్బౌలిలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏకకాలంలో ఆస్తమా రోగులకు పంపిణీ చేస్తారు. చేప ప్రసాదం కోసం ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు వివిధ విభాగాల అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. చేప ప్రసాదం పంపిణీ కోసం మత్స్యశాఖ 1,60,000 కొరమీను చేప పిల్లలను అందజేసింది. For more updates, please subscribe 99 TV Telugu.